అడ్డగూరు మండలం నుంచి వచ్చాను. ఆ ఉచిక మాఫియాకి ఎదురుపోయినందుకు గత 4 నెలల కింద ఎస్టీఎస్సీ కేసులు పెట్టి భువనగిరి జైల్లో నన్ను ఉంచడం జరిగింది 20 రోజులు. మీరు పెద్దలందరూ కూడా అది తెలవాలని చెప్తున్నా, మీరు వాళ్ళు నేనంటే దీన్ని కూడా చెప్తాం. ఆ తర్వాత వచ్చిన 4 రోజులకి పేరవేణిగూడెం అని నాగారం మండలం నుంచి మన్నొక్క పర్మిషన్ మినిస్టర్ గారు తీసుకొచ్చారు. ఆ పేరవేణిగూడెం నుంచి వచ్చిన తర్వాత సరిహద్దులు అవి తిమ్మక ఊరు, నల్లగొండ జిల్లా బార్డరు, భువనగిరి జిల్లా బార్డరు, ఇది సూర్యాపేట జిల్లా బార్డరు. మేము ఆ గ్రామ పంచాయతీ అంటే తీసుకున్న పర్మిషన్ ఎక్కడో తీసుకున్నారు, పేరవేణి సూర్యాపేట జిల్లా తీసుకొచ్చారు, భువనగిరి జిల్లా యాదాద్రిని ఎత్తుతున్నారు. ఇది తప్పు అని అడిగినందుకు మళ్ళీ కేసు పెడితే మళ్ళీ వారం రోజులు సూర్యాపేట జైలుకు పోయినాం. అయితే నేను జైలుకు పోయిన తర్వాత ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ సంఘం వచ్చినా నేనే పోస్టు వేయించినా నేనే బేరం కట్టినా ఈ ముందు వరుసలు ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఎంత రిస్కు పడినా ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు నాకు ఎందుకు బాధేస్తంటే, మీరందరూ కేసీఆర్ గారిని 7 ఏళ్ల పరిపాలన అంటే నాకు నవ్వు వస్తుంటుంది. కేసీఆర్ని తయారు చేసిన ఈ వరుస పెద్దలు చేసిన పాపానికే మనం జైలుకు పోయినామని నాకు అనిపించింది. ఇప్పుడు మనం ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడ ఎత్తుకోవాలి. దళిత ప్రయోజనం అని ఓ విప్లవ పార్టీ నుంచి వచ్చి ఎగిరెగిరి పడ్డోళ్ళు వీళ్ళందరూ. ఆ రోజు బంగారు తెలంగాణ అన్నప్పుడు మా దళిత ప్రయోజన తెలంగాణ అని వాడని అన్నాడా? రాణి రాణి మహనికి వచ్చిన చూసుకున్నాను, వచ్చిన కేసుకుంటాం జైల్లో పారైతున్నారు ఈ మేధావులు. ఇక అట్టించిన పర్యవరణ కాంచి ఇతన్న దాకా చూస్తున్నా. ఎగిరెగిరి వేల మంది లక్షలాది రూపాయల ఆస్తులు అమ్ముకొని మీటింగులు పెట్టి తుందూరు నుంచి మొదలు పెడితే నల్గొండ నుంచి పెడితే ఇటు బార్డర్ నుంచి వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఇక పాచం సార్ లాంటివి అయితే మా లాంటి వాడు ఏమైనా డబ్బులు లేకపోతే గినకాడ పోయి అడుక్కొచ్చుకో, గాయనకాడ పోయి అడుక్కొచ్చుకో అని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాకముందు ఇప్పుడు ఉద్యమ వీరులుగా చరిత్రలో జైలులో సుధాకరంగా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ జర్నలిస్ట్ గారు మల్లన్న గారు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మా జర్నలిస్ట్ అనుకుంటున్నారు. కానీ ఇవాళ ఒక ఇద్దరిని మాత్రం ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు అనుకోవట్లే. రఘునే కానీ మల్లన్ననే కానీ పొద్దున లేస్తే మన ఇంట్లోడు మన సమస్యల మీద మాట్లాడతాను పల్లెలు అనుకుంటున్నారు. తర్వాత ఒక ఈశ్వరస్థలో ప్రతిపక్షాలకు ఓట్లేసి అసెంబ్లీలో చూపెట్టి వాళ్ళు అడగట్లేరు. ఒక ప్రతిపక్ష బాధ్యత ఈ తెలంగాణలో పోషిస్తున్నారు వీళ్ళని అనుకుంటున్నారు. వీళ్ళ త్యాగం వృధా కలిపితే తేడాలో ఓడిపోయినటువంటి మా వీరుడు పొద్దున్న లేస్తే 5:30 లేచి టీవీలో బొమ్మలానే కనపడతాడు. ఆయన నియోజకవర్గంలో జరిగితే కూడా ఆయన వచ్చి ఒక మాట చెప్పలే. నేను ఆ లాకప్ డెత్ అయితే హైదరాబాద్లో ఉంటే ఒక మిత్రుడు ఫోన్ చేసి ఒక ప్రెస్ అతనే, ఆ ప్రెస్ ఆయనే పాప సిపిఐ పత్రిక మల్లేష్ గారని నాకు ఫోన్ చేసి చెప్పాను. నేను రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షుడు తీర్థం గారి ఇంటికి పోయి 10:30 తీసుకుని హాస్పిటల్కి పోతే అక్కడి నుంచి మేము అందరిని జయసుధాకర్ గారికి ఇంకా ఆర్లని వాళ్ళని పౌరకు ప్రతి ఒక్కరికి నేను అక్కడ నుండి ఫోన్ చేసి చెప్పాను. కానీ ఏ పార్టీ వాళ్ళే 4 ముద్దులు చేశారు ఎస్టీఎస్సీ కేసులు. ఇవాళ ఆ కేసులో ఇంతవరకు ఆ ఎస్ఐ మీరే ఉద్యోగం తీసేశారే కానీ ఒక ఎస్టీఎస్సీ కేసు పెట్టలే, ఆయన మీద యాక్షన్ లేవు. అయినా ఈ సంఘాలు మన సగంనే వదిలిపెట్టినాయి. దాన్ని ఇంకా కూడా దాన్ని ముందుకు తీసుకుపోయి అది ఏ మేరకు వచ్చింది, సంబంధిత అధికారుల మీద ఏ యాక్షన్ తీసుకుంటారు, అది పెట్టిన మమ్మల్ని రౌడీ సీట్లు తీస్తాం, మా మీద కేసు పెట్టిన ఒక 15 రోజుల కింద మళ్ళీ ఒక ఎస్టీఎస్సీ కేసు అరెస్ట్ చేసిన నా మీద అయ్యింది. మీరందరూ కూడా దాని మీద రివ్యూ తీసుకోవాలని కోరుకుంటున్నాను.